ప్రభువునందు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్లం స్వరము వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ ప్రాంతకాలను ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, పాడుతూ దేవునిని స్తుతిందాం, మాతో కూడా కలిసి దేవునిని ఆరాధిద్దాం. విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఇత్తడి సర్పమోలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పమోలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువపై వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన శుభవర్తమానం 4వ అధ్యాయం 25వ వచనము 26వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సెయింట్ లూక్ 4th chapter 25. టుడే వర్డ్ ఆఫ్ గాడ్, లూక్ 4th chapter 25th 26th verse. I assure you that there was many widows in Israel in Elias' time, when the sky was shut for 3.5 years, and there was a severe famine throughout the land. Yet Elias was not sent to any of them, but to a widow in Zarephath in the region of Sidon. ఏలియా దినములయందు 3.6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రుండినను. ఏలియా సీదోనులోను సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యద్దకే కాని మరి ఎవరి యద్దకును పంపబడలేదు. ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడిన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నతమైన పరిశుద్ధ నామములో ఈ ప్రాంతకాలం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయాన్నే లేవగానే దేవుని స్తుతించడానికి, పరిశుద్ధ గ్రంథం ఎదుట నిలవబడడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించబద్ధులమవుతూ ఉన్నాం. ఎక్కడో పాత నిబంధన గ్రంథములో జరిగించిన
ఈ సత్యాన్ని క్రొత్త నిబంధనకు యేసు ప్రభువారు బహు జాగ్రత్తగా భద్రంగా భద్రపరచబడిన కాలాన్ని గుర్తించి కపెర్నహూములో ఒక గొప్ప అద్భుతం చేయడానికి యేసు సవాలు చేయబడుతూ ఉన్న సందర్భంలో ఈ మాటను నా ప్రభు అయిన యేసు నోట ఉంచిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఏనాడు జరిగిపోయింది కదా అని యేసు విడిచిపెట్టలేదు. ఆనాడు జరిగిన భయంకరమైన పరిస్థితులను తిరిగి ఈ దినాల్లోని కూడా తెచ్చి ప్రభు కపెర్న హోములో నిలవబెడతాం. ఆశ్చర్యం, అద్భుతం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏలియా సారేపతికు పంపించబడడం కేవలం ఏలియాకు సహాయం చేయడానికే కాదని, ఒక విధవరాలి క్షేమార్థమై పంపబడినవాడు అంటూ యేసు చెప్తూ ఉండడం మనం చూస్తున్నాం. మనం చాలాసార్లు ఏలియాకు సహాయము అని అనుకుంటే పొరబడతాం. దైవ జనుడు ద్వారా దేవుని చిత్తాన్ని బట్టి విడువని దేవుడుగా ఆయన మనకు అగుపడుతూ ఉన్నాడు. ఇక్కడ విధవరాలను విడువని దేవుడుగాను, అక్కడ ఒక ప్రవక్తను విడిచిపెట్టని దేవుడుగా కనబడడం మనం ఇస్తాల ముందు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, డాక్టర్ లూకా గారు చాలా స్పష్టంగా ఈ మాటలు వ్రాస్తూ అంటాడు, ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను, అది అనేక మంది ఉన్నా. దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన అభాగ్యురాలను దేవుడు ఎన్నిక ఎంపిక చేసుకొని ఆ వయసులో కూడా ఎవరినో బ్రతిమలాడి నాలుగు కట్టెలు తెండయా, బాబు నాలుగు పుల్లలు ఏరుకొని రెండయా, బాబు నాకు కొంచెం సహాయం చేయండియా, పెద్దోళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టని ఒకరి మీద ఆమె ఆధారపడని వ్యక్తి, దేవుడే ఆధారము అనుకున్న వ్యక్తి ఇంటికి తప్ప ప్రవక్తను మరి ఏ ఇంటికి పంపించడం లేదు. ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన సామర్థ్యము మీద, నీకు ఇచ్చిన బలం మీద, నీకు ఇచ్చిన శక్తి మీద నీవు ఆనుకోవాలని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఆ వృద్ధురాలు అనబడి అన్ని విషయాలలో తగ్గిపోయిన పరిస్థితి, యుక్త వయసులోనే విధవరాలు వస్త్రాలు ధరించుకున్నామే, ఈ కరోనా దినాలలో కూడా ఎప్పుడో వేసుకోవలసిన వస్త్రాలు, ఏనాడో విధవరాలు అనిపించుకోవలసిన సమయం ఉండగానే ఈ దినాల్లో యవన బిడ్డలు చాలా చిన్న వయసులోనే వారు తెల్లటి చీర కట్టుకొని యజమానుడు కోల్పోయిన ఫోటో దగ్గర నిలవబడ్డం ఈ దినాల్లో వేల కొలది ప్రజలను మనం చూడడం లేదా? ఆ దండ వేయడానికి, దేవుని బిడ్డ క్యాండిల్ వెలిగించడానికి, లేక దైవజనుడు ప్రార్థన కొరకు అన్వెయిలింగ్ చేయడానికి వారు ముక్కుపచ్చలాడిన వారే, వారికి ఇంకా భవిష్యత్తు భర్తతో ఉన్నటువంటి వారే. దేవుని బిడ్డలారా, ఇవదే కాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన శక్తి బలముల మీద నీవు ఆధారపడవలసిన సమయము వచ్చిందని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏదో ఉంది, ఏదో అనుభవిందాం అనుకుంటే వీల్లేదు. నేను ఈ స్థలం మందు ఆలోచన చేస్తూ ఉండగా ఆ బిడ్డడు చంకన ఉన్నాడా, లేక ఆమె కన్న కుమారుడు ఇంటి దగ్గర పండుకోబెట్టుకొని ఆమె వచ్చిందా పుల్లలకు, కానీ అంత స్పష్టంగా కనబడకపోయినా ఈ సమయంలో ఆమె చాలా జ్ఞానముతో తన బిడ్డను ఇంటి దగ్గర పండుకొనబెట్టి 2-3 నిమిషములలో తిరిగి నా కుమారుడు తిరిగి లేచే సమయానికి నేను వెళ్ళిపోతాను అనే ఆలోచనతో ఆమె చాలా తొందరగా ఆమె పుల్లలు ఏరుతూ ఉంది. ఉదయకాల సమయంలో ఎవరి మీదో ఆధారపడక, ఎవరినో బ్రతిమలాడక, ఎవరి మీదో ఆలోచనలో ఉంచుకోక, తనకివ్వబడిన ఆరోగ్యము, తనకివ్వబడిన ఆ సమయాన్ని గుర్తించి ఆమె 4 పుల్లలు ఏరుకోవడానికి
పట్టణమును విడిచిపెట్టి ఓ దేవుని బిడ్డలారా ఎవరునూ లేని ఎడారిలోనికి వచ్చి ఆమె ఏరుకుంటూ ఉంది. సోదరి సోదరులారా అధైర్యపడకండి. ఈ దినాన్ని ఎవరి మీద నీవు ఆధారపడి జీవించాలి అని అనుకోకు. యెహోవా జీవము తోడు అని చెప్తా ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా జీవము తోడు, నా దేవుడే నా జీవం, నా దేవుడే నా జీవితం. నేనెవరి మీద, నా కష్టం మీద నేను ఆధారపడి నిలవబడి నేను నా బిడ్డకును కొంచెము గెంజి కాసుకొని పోసుకొని ఓ చిన్న రొట్టె వేసుకొని ఆ బాణలో ఉన్న చిన్న నీళ్లు త్రాగి ఇదా కరువు దినము అని అనుకుంటూ నేను జీవిస్తూ ఉన్నాను. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ఈ దినము ఆఖరు అనుకుని నేను ఎడారిలోనికి నేను వచ్చినను. నా హృదయంలో గొప్ప సంతోషము ఆ ఇచ్చిన కొంచెములోనే తృప్తిగా ఉండి నా దేవుని యొద్దకు నేను చేరిపోతాను అనే గొప్ప నిరీక్షణతో నా ప్రియ సోదరి సోదరులారా ఈ ఉదయకాల సమయములో నీవు కూడా పోగొట్టుకున్న వానిగా ఉన్నావా? నీ కుటుంబ సభ్యులు నిన్ను కట్టుకున్నవారు, వాగ్దానము చేసిన వారు, నీతో నేను చివరి వరకు మరణము వరకు అనుకున్నటువంటి వారు చూస్తూ ఉండగానే వారు కాలగర్భములోనికి జరిగిపోయారా? ఇది నాని నీవు కాలం ఎరిగి నీకేమో ఇవ్వబడిన నీ ఇంటిలో ఉన్న కొంచెము పిండి కొరకు మాత్రమే కట్టెలు వేరుకోవడానికి నువ్వు రాగలిగి యెహోవా జీవము తోడు దేవా నేను బిడ్డను విడిచిపెట్టి నీకు అప్పగించి నేను వెళుతూ ఉన్నానని ప్రార్థించి ఆమె ప్రవేశించిందా? దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించి ఎడారిలోనికి వచ్చిందా? దేవుని బిడ్డలారా ఈ దినాన్ని మనం కూడా ఆ అనుభవంలోనికి రాగలిగితే మనం కూడా చెప్పగలం యెహోవా యీరే అని. యెహోవా యీరే అని మనం కూడా చెప్పగలం. ఈ దినాన్ని ఏలియాని పోషించడానికి మాత్రమే కాదు, ఏలియా ద్వారా యెహోవా జీవము తోడని నమ్మినటువంటి ఆ అభాగ్యురాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి వారి ఇరువురిని ఒకే స్థలానికి మెల్లగా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆమె బిడ్డను విడిచిపెట్టి ఆమె మెల్లమెల్లగా ఎడారిలోనికి వచ్చింది. సంవత్సరం పాటు కాకుల చేత పోషింపబడిన వాడు 100 మైళ్ళ దూరము నడిచి ఆ స్థలమునకు వస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకున్న ప్రతిదాన్ని వినియోగించు. అశ్రద్ధగా ఉండకు, శ్రద్ధ కలిగి ఉండు. సమయమును పోనివ్వకు, సద్వినియోగం చేసుకో. నీకు ఇవ్వబడిన ప్రతి విధమైన శక్తిని నీ కొరకు మాత్రమే దాచుకోకు. నీ బిడ్డ కూడా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. రాబోతున్న దినములు ఇక నేను ఈ లోకంలో ఉండను అనేది తెలిసినను ఆమె ఉన్న పిండినైనా వాడుకొని నేను లోక జీవన యాత్ర ముగిస్తాను అని నిరీక్షణతో ఈ దినాన్ని ఎడారికి వస్తుంది. నీవెక్కడున్నావు? ఇప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? నేను దేవుడు ప్రేమించి పెంచి ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన ఆ ఉద్యోగ బాధ్యతలు కలిగిన చదువును దేవుడు నీకు ఇచ్చి ఈ దినాన్ని ఏమీ కానీ రానిగా కనబడుతున్నావేమో. నీవు నీ దేవుని ఎదుట సమయమును గూర్చి కూడా లెక్క అప్పగించవలసి ఉంది. అది సారీపతి విధవరాలు చెప్తున్న సందేశం. ఆలకిస్తున్న నీవు త్వరపడిలే. ఏ స్థితిలోనున్నావో ఆ స్థితి నుండి దైవ సన్నిధికి వచ్చి ప్రార్థించు. ప్రభువే నిన్ను నీ ఇంట నుండి ఎడారికి నడిపించేవాడు, వాగు దగ్గర నుంచి సాగిపో అని చెప్పగలిగిన వాడు నీతో కూడా ఉన్నాడు. ఆయనే ఇశ్రాయేలు దేవుడు. తలలు వంచు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివైన మా తండ్రి, నీవు మాతో మాట్లాడుతున్న ఉదయకాలాన్ని బట్టి వందనాలు. అశ్రద్ధగా ఉంటే
ఈ దినాన్ని సారీపతి విధవరాలు సరిచేసి మాట్లాడుతుంది. కాలక్షేపం కొరకు ఇంటి దగ్గర లేదని, ఆమె ఎవరినో పంపించుకొని తెచ్చుకొని జీవించాలని ఆశించని వ్యక్తిగా మాతో మాట్లాడుతూ ఉందామె, మాతో బోధిస్తూ ఉందామె. యుక్త వయస్సులో ఉన్న నేను నా శారీరకమైన పరిస్థితుల కొరకు నేనెవరి మీద కాదు, నేను దేవుని మీద. ఆ అనుభవానికి నన్ను, మమ్ములను, మా శ్రోతలను నడిపించండి. ఈ వాక్యము నాతో మాతో మాట్లాడుతూ ఉండగా మేము స్పందించడానికి సహాయం చేయండి. ఎడారిలోనికి వచ్చినప్పుడే యేసు నీవు క్రొత్త నిబంధనలో ఆమె గురించి మీరు మాట్లాడగలరు. ఆ అనుభవానికి నాకు, మాకు, మా బిడ్డలకు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకునే వారిగా సిద్ధం చేయండి. నీవు నేడు, రేపు, రాబోతున్న ఆ సమయాన్ని మేము గుర్తించి ఎదుర్కొనే శక్తిని మాకు దాయించేయండి. యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన సన్నిధి, ఆయన సహవాసము ఎడారిలోనికి వచ్చిన విధవరాలకు తోడయ్యున్న దేవుడు మనకును అట్టి గొప్ప కృపతో మన జీవిత యాత్రను ప్రభు కొనసాగించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.